గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం, పుడమ తల్లి జీవసత్వాలు కాపాడుదాం, బయో ఫెర్టిలైజర్స్ ఆధార్ గోల్డ్ లాంటి బయో ఫెర్టిలైజర్స్ వాడకాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుందాం. సో దట్ భూసారాన్ని తరతరాల పాటు పరిరక్షించిన వాళ్ళం అవుతాం. ఈక్విటీ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంత వీక్గా కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే 13,545 సుమారుగా 45 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో గ్లోబల్గా మనకు మళ్ళీ పాజిబుల్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి. లండన్ నుంచి న్యూయార్క్ వరకు అందరూ కూడా, న్యూయార్క్ అయితే ఫుల్ షట్డౌన్కి, అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం చూసిన లాక్డౌన్ వంటి పరిస్థితికి దిశగా వెళుతోంది. అలాగే లండన్లోనూ ఇదే పరిస్థితి, లాక్డౌన్ అంటున్నారు. సో వైరస్ ఫియర్స్ కొద్దిగా మళ్ళీ మార్కెట్స్ను కలవరపరుస్తున్నాయి. సో లెట్స్ సీ. ఇన్ఫ్యాక్ట్ ఒక స్క్రోల్ చూస్తున్నాను నేను, ఎవెన్యూ సూపర్ మార్ట్స్లో ఉదయ ఎర్లగడ్డ తెలుగు వాళ్ళే సీఈఓగా ఉన్నారట. సో రిజైన్ చేశారని వార్త వస్తుంది. ఉదయ అంటే మీరు అబ్బాయో అమ్మాయో తెలీదు. సో తెలుగు వాళ్ళు అనేసరికి ఒకసారి ఆ స్క్రోల్ మీద దృష్టి వెళ్ళింది. అదర్వైజ్ మన మార్కెట్స్ నిన్న కూడా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. చాలా వోలటైల్గా ట్రేడ్ అయ్యి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అది నిన్నటి ట్రేడింగ్కి సంబంధించిన విశేషం. ఎందుకంటే మనం ఒక బెటర్ ఫుటింగ్ మీద ఉన్నాం. ఇండియా ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ వ్యాక్సిన్ ఫియర్స్. మనకు సెకండ్ వేవ్ మనల్ని ఇంకా టచ్ చేయలేదు. అసలు చేస్తుందా లేదా అనేది తెలియదు ఇంకా. అది కూడా సందేహాస్పదమే. కాబట్టి గ్లోబల్ ఫియర్స్ మన మార్కెట్స్ని అంతగా తాకకపోవచ్చు అనేది ఒక అంచనా. బట్ వీ కెనాట్ సే ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇది ఒక కంటేజియన్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. అటు వైరస్సే రావచ్చు, లేదా వైరస్ సంబంధించిన ఫియర్స్ అయినా రావచ్చు కనీసం. సో అటువంటి పరిస్థితిని మనం కొట్టిపడేయలేం. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిందే, అప్రమత్తంగా ఉండాల్సిందే ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్. నిన్న లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మనం ఒకసారి గమనిస్తే డౌ జోన్స్, ఎస్ఎన్పి 500 ఈ రెండు నష్టాలతో ముగిశాయి. స్టేట్ హోమ్ ఇండెక్స్ అంటే నాస్డాక్ ఇండెక్స్ మాత్రం లాభాలతో ముగిసింది. సో కొన్ని టెక్ స్టాక్స్ ర్యాలీ కారణంగా. మన మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న మనం చూసింది 13,597, ఆల్మోస్ట్ 600 వరకు వెళ్ళాం. అండ్ లో లెవెల్ కూడా 13,472, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 125 పాయింట్స్ వొలటైలిటీ అనేది మనం చూసాం, ఆ స్వింగ్ అనేది మనం చూసాం. సో ఇది ప్రధానంగా ట్రేడింగ్ వొలటైలిటీగానే భావించాలి మనం. ఎందుకంటే ఎఫ్ఐఐ ఫ్లోస్ అయితే కంటిన్యూ అయ్యాయి. నిన్న కూడా 2200 క్రోర్స్ పైగా వాళ్ళు స్టాక్స్ని మన దగ్గర కొనడం చూసాం. బట్ ఎఫ్ఐఐస్ ఇండెక్స్ పొజిషన్స్లో మనం ఒకసారి గమనిస్తే లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ చేసుకున్నారు, అలాగే షార్ట్ పొజిషన్స్ని క్రియేట్ చేశారు. సో 82% ఉన్న లాంగ్ పొజిషన్స్ సిరీస్ ఒకనొక దశలో ఇప్పుడు ఇండెక్స్ లాంగ్స్ వాళ్ళకి 72% తగ్గాయి. సో దీన్ని బట్టి మనం కొంత వాళ్ళు లాంగ్ ఎక్స్పోజర్స్ తగ్గించుకుంటున్నారనేది మనం గమనించాలి. అండ్ మరోవైపు మ్యాక్రో ఎకనామిక్ డేటా అయితే మనకు పాజిటివ్గా వస్తుంది. నేను కూడా ఇన్ఫ్లేషన్ ఈజ్ కావడం, అంటే కొంచెం తగ్గడం చూసాం. మనకు అక్టోబర్లో 7.61% ఉన్న సిపిఐ నెంబర్, అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ నెంబర్, ఇప్పుడు 6.93కి కొంచెం తగ్గడం అనేది అందరికీ ఊరట కలిగించే అంశం. ఇదొక పాజిటివ్ క్యూగా, మంచి పాజిటివ్ క్యూగా తీసుకోవాలి ఎకానమీకి సంబంధించి. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది, 11.07% నుంచి 9.43% తగ్గింది. ఇతర ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా తగ్గాయి. అయితే రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ న్యూసే మనకు ఎక్కువగా డామినేట్ చేస్తుంది మార్కెట్స్ని. ఎందుకంటే ఒక వచ్చే 6 నెలల్లో 6 నుంచి 9 నెలలు ఒక మాస్ మూవ్మెంట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనేది వస్తుంది. బహుశా మనం చరిత్రలో పోలియో వ్యాక్సినేషన్ బాగా మన కంట్రీలో భారీ ఎత్తున చేపట్టడం చూసాం ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్కి అటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ లాజిస్టిక్స్ కావచ్చు, లేదా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మానిటరింగ్ కావచ్చు, ఇవన్నీ రాబోయే రోజుల్లో చాలా చాలా కీలకంగా మారుతాయి. సో దీనికి సంబంధించిన కంపెనీలు ఏవైనా ఉంటే అవన్నీ ఇప్పటికే ఆల్రెడీ మనకు ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయడం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింతగా ఇటువంటి కంపెనీలు స్టాక్స్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. సో స్టాక్ రొటేషన్ కొనసాగుతుంది. నిన్న కూడా మనం బర్గర్ కింగ్ ఐపీఓ ఎంత స్ట్రాంగ్గా లిస్ట్ అయిందో చూసాం. సో అటు రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, చేసి మరీ నిన్న బర్గర్ కింగ్ ఐపీఓ లిస్టింగ్ ఫస్ట్ డేనే కొన్నారనేది అర్థమవుతుంది. సో 125% గెయిన్ నిన్న, 60 రూపీస్ ఇష్యూ ప్రైస్ అనేది మన అందరికీ తెలిసిందే.
ఐ థింక్ 138.40 క్లోజింగ్లో మనం టచ్ చేసిన ప్రైస్ ఇది. సో అంటే ఆల్ మోర్ దాన్ 130% గెయిన్ అనేది మనం గమనించాం బర్గర్ కింగ్ ఐపీఓలో. సో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు, ఎందుకంటే మంచి ఐపీఓ, ప్రైసింగ్ కరెక్ట్గా చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇన్వెస్టర్స్కి డబ్బులు మిగిలే విధంగా ప్రైసింగ్ డిసైడ్ చేశారు. ఈ మధ్య వచ్చిన ఐపీఓస్ చాలా వరకు మనకు ఈ విధంగానే బిహేవ్ చేయడం అనేది మనం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ రూట్ మొబైల్ కావచ్చు, లేకపోతే రోజారీ బయోటెక్ కావచ్చు, ఇటువంటి ఐపీఓస్ చాలా డబ్బులు ఇచ్చాయి. కాకపోతే కొన్ని ఆఫ్ కోర్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. యూటీఐఎంసి, ఏంజల్ బ్రోకింగ్, లేకపోతే ఎస్బీఐ కార్డ్స్, ఇలాంటి ఐపీఓస్ డిసప్పాయింట్ చేసి తర్వాత పెర్ఫామ్ చేశాయి, ఒక క్వార్టర్ తర్వాతనో లేకపోతే రెండు క్వార్టర్స్ తర్వాతనో ఇలా. కాబట్టి అదృష్టవశాత్తు ఐపీఓ మార్కెట్లో ఇప్పటిదాకా స్పూరియస్ ఇష్యూస్, అంటే మార్కెట్ మూడ్ని పార్టీని స్పాయిల్ చేసే ఐపీఓస్ ఇప్పటిదాకా రాలేదు. అవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనకి అర్థమవుతుంది మార్కెట్స్ అక్కడి నుంచి వెనక్కి తిరుగుతాయని. సో అదృష్టవశాత్తు ఇప్పటివరకు మనం అటువంటి ఐపీఓస్ని ఇంకా చూడలేదు. అండ్ మరోవైపు పిఎస్యు బ్యాంక్స్లో ర్యాలీ నిన్న కూడా కొనసాగింది, అది కూడా మనం గమనించాలి. అఫ్కోర్స్ నిన్న కొన్ని కొన్ని ఫ్లాట్గా లేకపోతే మైల్డ్లీ పాజిటివ్గా ట్రేడ్ అయితే ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొంచెం హైటెండ్ యాక్టివిటీ మనం గమనించాం. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు 7,000 crores ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి సిద్ధమవుతోంది. కెనరా బ్యాంక్ ఆల్రెడీ మనం చూసాం 2,000 crores రైజ్ చేసింది. సో ఇలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎప్పుడైతే మనీ రైజ్ చేస్తాయో వాటికి ఒక రీరేటింగ్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా మేరకు కోవిడ్కి ముందు ఉన్న ఎన్పిఎస్ అన్నింటినీ కూడా రైట్ ఆఫ్ చేసేసారు. సో దే హ్యావ్ రిటర్న్ బ్యాక్. సో అటువంటి రైట్ ఆఫ్స్ వలన వాళ్ళకి ఇప్పుడు అంతగా లోన్ బుక్లో పెద్ద చేంజెస్ వచ్చే అవకాశం లేదు. మళ్ళీ కొంతకాలం పడుతుంది ఒకవేళ బ్యాడ్ లోన్స్ అక్యూములేట్ కావాలన్నా కూడా. ఈలోగా వాళ్ళకి క్యాపిటల్ బేస్ పెరుగుతుంది కాబట్టి బుక్ వాల్యూ పెరుగుతుంది. ఆటోమేటికలీ బుక్ వాల్యూ మల్టిపుల్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసే ప్రయత్నం మార్కెట్లో జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ కొంత ప్రైస్ అప్రిసియేషన్ అనేది మనం గమనిస్తాం. సో దిస్ ఈజ్ ది ఓన్లీ రీజన్ ఫర్ పిఎస్యు బ్యాంక్స్లో ర్యాలీ కారణం. తర్వాత మళ్ళీ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయనేది చూసే మార్కెట్ వాటికి ఒక మల్టిపుల్స్ని అనేది డిసైడ్ చేస్తుంది. సో ప్రస్తుతానికైతే పిఎస్యూస్ ఆర్ ఇన్ లైమ్ లైట్, ఇంక్లూడింగ్ పిఎస్యు బ్యాంక్స్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో బర్గర్ కింగ్ ఐపీఓ లాంటి సక్సెస్ స్టోరీస్ మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి, బట్ ఈ మార్నింగ్ మాత్రం మనకు కొంచెం మార్కెట్ టెపిడ్గా, అంటే కొంచెం వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి, ఎలా ఉంటుంది డే లాంగ్ ట్రెండ్? కొంచెం వీకిష్గానే ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తోందండి. గత 3 రోజులు కూడా మనం చూసాం, 3 ట్రేడింగ్ సెషన్స్లో కూడా మార్కెట్స్ పెరుగుతున్నా కూడా హయ్యర్ లెవెల్ సెల్లింగ్ రావటం, మళ్ళీ షార్ప్గా డిప్ అవటం, మళ్ళీ అక్కడి నుంచి మైల్డ్గా రికవర్ అయ్యి పాజిటివ్లో క్లోజ్ అవటం అట్లా చూస్తున్నాం మనం. అంటే కాస్త అన్సర్టినిటీ కనిపిస్తోంది, కాస్త ఫియర్ సైకాసిస్ ఎట్ హయ్యర్ లెవెల్స్ కూడా కనిపిస్తుంది మార్కెట్లో. ఫ్రెష్ ఫాలో అప్ బయింగ్ రావట్లేదు, కాబట్టి దట్ ఈస్ వన్ డేంజర్ విచ్ వీ హ్యావ్ టు లుక్అవుట్ ఫర్ అనమాట. అయితే ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇట్లా ఉంటే మాత్రం బి గ్రూప్ లో మాత్రం బాగా యాక్టివిటీ ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో మాత్రం నిన్న కూడా చాలా వరకు స్టాక్స్ అనమాట 20% అబౌ 10% 15% ట్రేడ్ అవటం కూడా మనం చూసాం, సర్కిట్ లో టచ్ అవటం చూసాం. అండ్ వెరైటీ ఆఫ్ స్టాక్స్ లైక్ ఒక హోటల్ స్టాక్ కామత్ హోటల్ దగ్గర నుంచి మొదలుపెట్టి టెక్నాలజీ ఆన్వర్డ్ టెక్నాలజీస్, ఆడ్ స్టాక్స్ లైక్ ఎస్కే మెక్ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ కూడా 20% 15% గెయిన్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే హయ్యర్ వాల్యుయేషన్స్ ఉన్న స్టాక్స్ లో ఫాలో బయింగ్ రావట్లేదు, డీసెంట్ వాల్యుయేషన్ ఉంటేనే ఫ్రెష్ బయింగ్ వస్తుంది అనేది కూడా కాస్త అండర్స్టాండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ యూ హ్యావ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ స్టాక్స్ అండ్ బ్యాడ్ స్టాక్స్ కూడా. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ లో ఆపరేటర్స్ బాగా యాక్టివ్ అయ్యారు, ఫ్లై బై నైట్ కౌంటర్లు కూడా కొన్ని పెరిగే పాసిబిలిటీ ఉంటుంది, కాబట్టి క్యాట్స్ అండ్ డాగ్స్ అవాయిడ్ చేయమంటుంది. ఇటు మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ వరకు వస్తే కనుక నిన్న మీరు ఇందాక చెప్పినట్టు అనమాట ఇన్ఫ్లేషన్ ఫిగర్ నిన్న బాగా సర్ప్రైజ్ చేసింది, తక్కువ వచ్చింది. ఎందుకంటే 6.93% వచ్చింది నవంబర్, ఇది వెరీ కంఫర్టబుల్ లెవెల్ అని చెప్పేసి. ఎందుకంటానంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే కనుక ఇంకా వడ్డీ రేట్లు తగ్గవు, వడ్డీ రేట్లు బాటమ్ అవుట్ అయిపోయినాయి పెరగటమే అని చెప్పేసి మార్కెట్ అంచనాల్లో ఉంది. అలాంటిది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇక్కడ నుంచి తగ్గితే మేబీ సర్ప్రైజింగ్ బిఫోర్ బడ్జెట్ ఒక స్మాల్ వడ్డీ రేటు కట్ కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి కాస్త ఫీలింగ్ వస్తుంది. బట్ వీ షుడ్ వాచ్ డిసెంబర్ కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా అని చెప్పేసి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అనమాట ఇటు ఇండస్ట్రీ హెడ్స్ తోటి అందరితోటి బడ్జెట్ పైన డిస్కషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఒక న్యూ ప్లాన్ రావచ్చు అని అంటున్నారు, 3-year perspective ఫిస్కల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది. అది ఏ విధంగా ఉంటుంది కొత్త బడ్జెట్లు అనేది చూడాలి, బట్ డెఫినెట్లీ ప్రో యాక్టివ్ గ్రోత్ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి మేబీ
ఇది పాండమిక్ బడ్జెటా లేకపోతే లాక్ డౌన్ బడ్జెటా అనేది కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. టోటల్లీ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అంటూ వచ్చేటట్టయితే కనుక మార్కెట్స్ మేబీ షార్ట్ టైం ఒక 4 to 5 weeks స్టేబుల్ గా ఒక రేంజ్ బౌండ్ గా ఉన్నా కూడా ప్రీ బడ్జెట్ ర్యాలీ అరౌండ్ జనవరిలో కిక్ స్టార్ట్ అయ్యి మార్కెట్స్ తిరిగి బాగా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే ఒకటి మనం ఇక్కడ మార్కెట్ లో చూడాల్సింది సెక్టర్ రొటేషన్ కూడా పిక్ అవుతుంది. మేబీ టెక్ స్టాక్స్ తిరిగి లైమ్ లైట్ లోకి వస్తాయని అనుకుంటున్నాను. అండ్ టెక్ ఏదైతే పిఎస్యూ స్టాక్స్ లో ర్యాలీ అనుకున్నట్టు సిగ్నిఫికెంట్ గా వచ్చింది. ఎందుకంటే లైక్ నిన్న కూడా ఓఎన్జీసీ కానీ కోల్ ఇండియా కానీ ఐఓసీ ఎన్టీపీసీ మీ టాప్ గెయినర్స్ చూస్తే కనుక మోర్ దాన్ 60% ఆర్ ఓన్లీ పిఎస్యూ స్టాక్ ఇంక్లూడింగ్ ఐదర్ ఇన్ఫ్రా బేస్ డౌన్ అయింది, మైనింగ్ బేస్ డౌన్ అయింది, పెట్రో స్టాక్స్ డౌన్ అయింది, పవర్ స్టాక్స్ డౌన్ అయింది, అన్ని కూడా అక్రాస్ ద బోర్డ్. దిస్ వాస్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ లోనే పెరిగినాయి. బట్ వీటిలో కూడా కాస్త వాల్యుయేషన్స్ రన్ అప్ అవుతున్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉంటాను. ఊటే చేసి చేసి ఏ ఓఎన్జీసీనో ఎన్ఎండిసీనో హయ్యర్ లెవెల్స్ లో మాత్రం కొనకూడదు. జస్ట్ వెయిట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ కరెక్షన్ టు బై అంటాను. ఇన్ఫ్రా స్టాక్స్ తిరిగి లైమ్ లైట్ లోకి వస్తున్నాయని నిన్న కూడా మనం చెప్పాం. అదేవిధంగా నిన్న ఎల్ఎన్టి జిఎంఆర్ ఇన్ఫ్రా కూడా బాగా పెర్ఫామ్ చేయడం చూసాం. జిఎంఆర్ ఇన్ఫ్రా కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకా పెరిగి మేబీ ఎస్ఐఎస్ 34-35 లెవెల్స్ కి వెరీ షార్ట్లీ వెళ్ళచ్చు అనుకుంటున్నాం. మేబీ 4 to 5 weeks లోనే. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్ఫ్రా స్టాక్స్ అనమాట. ఈవెన్ బి గ్రూప్ లో కూడా మంచి ఇన్ఫ్రా స్టాక్స్ ఉన్నాయి. అండ్ మార్కెట్ లో మాత్రం డెఫినెట్లీ వీకర్ స్టాక్స్ లో మాత్రం అప్రమత్తంగా ఉండమంటాను. అలాంటి స్టాక్స్ నుంచి మాత్రం ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్తాను. స్ట్రాంగర్ స్టాక్స్ యూ కెన్ బుక్ పార్షియల్ ప్రాఫిట్ అండ్ రీఎంటర్ ఎట్ లోవర్ లెవెల్స్ కూడా. కీ లెవెల్ మాత్రం 13,450 అనేది కీ లెవెల్ అవుతుంది. ఇవాళ 13,450 కింద క్లోజ్ అవుతా ఉంటే మార్కెట్ మేబీ కపుల్ ఆఫ్ సెషన్స్ ఇంకా కూడా వీక్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. బట్ 13,450 లెవెల్ సస్టైన్ చేసుకోగలిగితే మాత్రం ఇట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నేను అనుకుంటాం మార్కెట్ తిరిగి ఫ్రెష్ మూవ్ రేపు కూడా రావచ్చు. ఎందుకంటే యూఎస్ లో మళ్ళీ ఆల్రెడీ ఫ్యూచర్స్ ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ సెటల్ ఎండ్ ఆఫ్ ది డే యూఎస్ కూడా ప్రీమియం లో ట్రేడ్ అయితే కనుక మార్కెట్ స్టేబుల్ గా ఉండొచ్చు. సో కొన్ని ఆఫ్ కోర్స్ స్టాక్ మార్కెట్ లో పేషెన్స్ ఎంతగా పనిచేస్తుంది అనేది మనకు చాలా స్టాక్స్ విషయంలో తెలుస్తూ ఉంటుంది. సైంట్ ఈ మధ్య కాలం వరకు బాగా సతాయించింది. నేను సడన్లీ 9% పెరిగింది, 540 రూపీస్కి వచ్చింది. సో మేబీ మార్కెట్స్ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఇట్ ఈస్ ది చీపెస్ట్ ఐటీ స్టాక్. మేబీ అటువంటి పరిస్థితి ఏదో కనిపిస్తుంది. అలాగే ఇన్ఫ్రా స్టాక్స్ అన్నారు కుటుంబరావు గారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈజ్ కండక్టింగ్ ఏ బోర్డ్ మీట్ టు డిస్కస్ ది ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీస్ ఫ్రమ్ ది ఇన్ఫ్రా స్పేస్. సో ఇలాంటి కంపెనీస్లో తప్పకుండా డిక్లైన్స్ వచ్చినప్పుడల్లా తీసుకుంటూ ఉండడం అనేది మనం చేయాల్సిన పని. చిన్న విరామం, విరామం తర్వాత ఎల్ని సిద్ధార్థతో మాట్లాడదాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. మార్నింగ్ అర్చంద్ గారు. సో బర్గర్ కింగ్ ఐపీఓ మంచి రిటర్న్స్ ఇచ్చింది, 130% రిటర్న్ ఇచ్చింది నిన్న. అండ్ చాలా ఐపీఓస్ ఈ మధ్య, ఇన్ఫ్యాక్ట్ ఇందాక అనుకున్నట్లుగా ఇన్వెస్టర్ల అదృష్టం అనుకోండి మరొకటి కావచ్చు, అన్ని ఐపీఓలు మంచి క్వాలిటీ ఐపీఓస్ వచ్చాయి ఈ ఏడాదిలో. కొన్ని లిస్టింగ్ సమయంలో నిరాశపరిచిన తర్వాత పెర్ఫామ్ చేశాయి. సో ఏంటి, ఎంతవరకు ఐపీఓస్కి అలాట్ ఎలొకేట్ చేయొచ్చు ఇన్వెస్టర్స్ తమ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఉన్న తమకున్న ఓవరాల్ ఇన్వెస్టబుల్ సర్ప్లస్లో? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ అండి. ఇఫ్ ఈజ్ రీటైల్ ఇన్వెస్టర్ మనకి వీ డోంట్ హ్యావ్ చాయిస్, అంటే లిమిట్ ఈజ్ అప్ టు 2 lakhs కాబట్టి. బట్ అదర్వైజ్ హెచ్ఎన్ఏ కేటగిరీలో కూడా ఈ రోజుల్లో చాలా మంది ఫండింగ్ కూడా చేస్తున్నారు. సో ఐ వుడ్ సే ఇంత పర్సంటేజ్ అని చెప్పలేము, బికాజ్ ఎవరి దగ్గర ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఎంత ఉంటుందో తెలియదు. కాబట్టి డెఫినెట్లీ క్వాలిటీ ఐపీఎస్ లో అప్లై మాత్రం చేయాలని చెప్తున్నానండి. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద లక్, అలాట్మెంట్ వస్తుందా లేదా అనేది మనం వేసి చూడాలి. బట్ అదర్వైజ్ మీరు అన్నట్టు ఐ మీన్ దెర్ ఈస్ ఏ ట్రెండ్, అంటే గతంలో కాకుండా ప్రైజింగ్ అనేది రీజనబుల్ ప్రైజింగ్ మర్చెంట్ బ్యాంకర్స్ చేస్తున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చండి. క్వాలిటీ ఐపీఎస్ విత్ రీజనబులీ గుడ్ ప్రైజింగ్ టు బి సమ్ ప్రాఫిట్స్ లెఫ్ట్ ఆన్ ద టేబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. సో ఇవాళ మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ ఐపీఓ వస్తుంది ఇవాళ, ఎలా ఎటువంటి విశేషాలు గమనించారు అందులో మీరు? ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, బికాస్ దే ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్రాండ్స్ యునో క్రెమికా అనే ఒక దేర్ ఓన్ బ్రాండ్ ఆఫ్ యునో హై ఎండ్ కుకీస్ అండ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటే దే ఆల్సో యునో కేటర్ టు లాడ్ ఆఫ్ క్యూఎస్ఆర్స్, అంటే మన మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ ఇట్లాంటి వాళ్ళందరికీ
definitely they cater. That's one line of business. Direct retail business in cookies and biscuits and bakery and confectionery products. It's a good issue, and definitely it's an old company and decent management, and it's a good issue. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేయాలని చెప్తాను. సో ఈ ఫుడ్ బిజినెస్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ని. మొన్న లాస్ట్ వీక్ మన స్మాల్ క్యాప్ సెలెక్ట్ సబ్స్క్రైబర్స్ కూడా బాలాగారు వన్ ఆఫ్ ది ఫుడ్ కంపెనీస్నే రికమెండ్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ వారం మన అనలిస్ట్ రికమెండ్ చేసిన రెండు స్మాల్ క్యాప్ జెమ్స్ కూడా నిన్న మార్కెట్లో అదరగొట్టాయి, బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చాయి. సో పైసా వసూల్ మన ఇన్వెస్టర్స్కి. లెట్స్ థ్యాంక్ బోత్ ది అనలిస్ట్ ఫర్ రికమెండింగ్ సచ్ బ్యూటిఫుల్ స్టాక్స్ టు ది సబ్స్క్రైబర్స్. అండ్ ఈమెయిల్స్ మెయిల్స్ సిద్ధంగానే. ఇవాళ బాల రాజేంద్ర గారు మనతో జాయిన్ కావడం లేదు. సో తలాటం సత్యనారాయణ మూర్తి గారు మెయిల్ పంపించారు. వంశీ గారు ఈ మధ్య దివంగత మన అభిమాన గంధర్వ గానగంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక వ్యాసం రాశారు. స్వాతి మాస వారపత్రికలో ఆయన పొలమారిని జ్ఞాపకాలంటూ ప్రతివారం ఒక శీర్షికతో ప్రతివారం ఒక మహానుభావుడి గురించి ఆయన రాస్తూ ఉన్నారు. ఈ వారం ఆయన ఎస్పీబి గారి గురించి తన అనుభవాలు రాస్తూ అందులో నా ప్రస్తావన కూడా తీసుకొచ్చి చాలాసేపు నాతో వంశీ గారికి ఉన్న అనుభవాన్ని అనుభవాల్ని పంచుకోవడం జరిగింది. దానికి సంబంధించి సత్యనారాయణ మూర్తి గారు కాకినాడ నుంచి అభినందిస్తూ మెయిల్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా వంశీ గారికి నమస్కారాలు ఫర్ మెన్షనింగ్ మై నేమ్ ఇన్ సచ్ ఎ వెరీ వాల్యుబుల్ లిటరీ పీస్. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ గురించి సాయి బాలాజీ అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ కోసం సెల్ చేయొచ్చా ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ని? సాయి బాలాజీ షార్ట్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు. కుటుంబరావు, ఇది యూజువల్ మిస్టేక్ అండి, చాలా మంది చేసేది అనమాట. ఎందుకంటే స్టాక్ పెరిగింది కదా బాగా అని చెప్పేసి షార్ట్ అటెంప్ట్ చేద్దామని అనుకుంటారు. షార్ట్ అటెంప్ట్ చేసేవాళ్ళక స్కిల్ సెట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ట్రేడింగ్ నాకు తెలియదు. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో స్టాక్ కరెక్ట్ కావచ్చు, బట్ బిగ్ గా కవర్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి, స్టాప్ లాస్ పెట్టుకునే స్కిల్ కూడా ఉండాలి. కాబట్టి అవి లేనిదే మాత్రం చేయొద్దంటాను. స్టాక్ మాత్రం డెఫినెట్లీ 526 దగ్గర రీసెంట్ ర్యాలీ తర్వాత కాస్త ప్రాఫిట్ బేకింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ లో. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అండి. స్టాక్ కెన్ గో టు యాస్ హై యాస్ 650 టు 700 ఇన్ బిఫోర్ బడ్జెట్ ఇట్. మేబీ ఇంట్రాడే కోసం బహుశా ఆయన అడిగి ఉంటే దట్స్ డిఫరెంట్ మ్యాటర్. అవి రాజేంద్ర గారు వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ ఏ గుడ్ పిక్చర్. బట్ మీరు షార్ట్ టర్మ్ కోసం అన్నారు, మేబీ ఒక పొజిషనల్ సెల్ పొజిషన్ కోసం అడిగారనుకున్నట్లుగా కుటుంబరావు సలహా ఇవ్వడం జరిగింది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి. అడగండి నాగేశ్వరరావు. సిస్ అండి, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అండ్ దిలీప్ బిల్డింగ్ కాన్ అండి. ఈ రెండు రేట్లో తీసుకోవచ్చు అండి? ఈ రేట్లో ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 6 మంత్స్ అండి, 1 ఇయర్. 6 మంత్స్ టు 1 ఇయర్ ఇచ్చారు టైం వాటికి పెర్ఫామ్ చేయడానికి. ఎస్ఐఎస్ గురించి అడుగుతున్నారు బాలగారు. యా, డెఫినెట్లీ అండి, ఇట్స్ స్టాఫింగ్ సర్వీసెస్ ప్రొవైడింగ్ కంపెనీ అండి. అండ్ డెఫినెట్లీ ఇవన్నీ కూడా పాండమిక్ మూలాన ఏమో క్వెస్ట్ కార్ప్ ఒకటి, ఎస్ఐఎస్ ఒకటి, టీమ్ లీజ్, ఇటువంటివన్నీ కూడా దేవర్ బీటెన్ డౌన్. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఫ్యూచర్ ఈస్ వెరీ బ్రైట్ ఫర్ సచ్ కంపెనీస్ అండి. ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే యూనో కాంట్రాక్చువల్ ఎంప్లాయ్మెంట్ అనేది అండ్ గిగ్ వర్కర్స్ వాటిలో కూడా అందరూ బాగా స్ట్రాంగ్ గా విస్తరిస్తారు. కాబట్టి ఎస్ఐఎస్ వీ కెన్ స్టార్ట్ బైయింగ్ స్ట్రైట్ అవే. సో ఎస్ఐఎస్ కొనుక్కోవచ్చు మీరు. ఇన్ఫాక్ట్ దిస్ హోల్ స్పేస్ లుక్స్ ఇంట్రెస్టింగ్. గతంలో మనం క్యాప్స్టన్ అనే ఒక కంపెనీని కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ రికమెండ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ లిక్విడిటీ లేదు ఆ కౌంటర్లో, బట్ దట్ కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, యా, మీ పేరండి? వసంత గారు, జయలక్ష్మి అండి. నిన్న మాట్లాడాను కదా మీతో. చెప్పండి జయలక్ష్మి గారు. చాలా హ్యాపీ అండి మీతో మాట్లాడినందుకు నిన్న. థ్యాంక్ యూ అండి. తర్వాత మార్కెట్ ఇంత బాగా పెరిగింది కదా, ఎలాంటి షేర్ ఎందుకు పెరగట్లేదు? ఏ షేర్ అండి? దాంట్లో 150 షేర్స్ ఉన్నాయి నావి. ఏ స్టాక్ అన్నారు? ఎల్ఎన్టి అండి. ఎల్ఎన్టి పెరిగిందండి ఈ మధ్య. ఇన్ఫాక్ట్ Q3లో మనకు మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది లాస్ట్ క్వార్టర్లో. సారీ, సో ఏ రేట్లో కొన్నారు మీరు? 1350 అండి. 1350లో కొన్నారు. అఫ్ కోర్స్ కొద్దిగా హై ప్రైస్లో ఎంటర్ అయ్యారు. కుటుంబరావు గారు, ఎల్ఎన్టి ఆవిడ రేట్ వస్తుందా? ఎల్ఎన్టి ఆవిడ రేట్ అయితే ఊరికినే వచ్చేస్తుందండి. ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా ఆవిడ చెప్పినట్టు లాస్ట్ 6 వీక్స్ ఏదైతే మార్కెట్ లో బాగా మొమెంటం వచ్చి 13,500 లెవెల్స్ నిఫ్టీ వచ్చిందో
అప్పుడు ఎల్ఎన్టీ వాస్ అండర్ పెర్ఫార్మర్ బట్ డెఫినెట్లీ నిన్న మంచి మూవ్ ఏదైతే వచ్చిందో 4.5% మూవ్ వచ్చిందండి ఎల్ఎన్టీ దాదాపు 50 రూపాయల పైన పెరగటం కూడా చూసాం 1245 దగ్గర అట్లా క్లోజ్ అయింది స్ట్రెంత్ కూడా చూపిస్తుంది 101% అవన్నీ హోల్డ్ చేయమంటానండి జనవరిలో గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కమ్అట్ విత్ ఎ బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ప్లాన్ అనమాట మార్కెట్స్ ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ దట్ నిన్న సిఐఐ మీటింగ్ లో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఆ మాట ప్రస్తావించడం జరిగింది హోల్డ్ అంటానండి డెఫినెట్లీ రేట్ వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ రేట్ కూడా వస్తుంది మేబీ ఇట్ కెన్ గో అప్ టు 1460 టు 1470 ఇన్ నెక్స్ట్ వన్ క్వార్టర్ రైట్ నిన్న ఎక్కడో నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగితే ఈ జయలక్ష్మి గారు కనిపించి గుర్తుపట్టి పలకరించారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు హలో యా మీ పేరండి నా పేరు హరినాథ్ అండి హరినాథ్ చెప్పండి హరినాథ్ సో నాకు పెట్రోనెట్ గురించి ఒకటి పిటి లామినేషన్స్ ఈ రెండింటి మీద లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది పెట్రోనెట్ ఎల్ఎన్జి అండ్ పిటి లామినేషన్స్ పిటి లామినేషన్స్ కొన్నారా మీరు పిటి ఇంజనీరింగ్ కొన్నానండి ఏ రేట్లో కొన్నారు 42 లో ఉంది 42 లో పిటి ఇంజనీరింగ్ ఉన్నాయి ఏం చేయొచ్చు కుటుంబరావు గారు రెండు కూడా హోల్డ్ చేయమంటానండి పెట్రోనెట్ కూడా ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళది కొచ్చిన్ టెర్మినల్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేసి దీని తర్వాత సౌత్ ఇండియాలో కూడా బాగా ఎక్స్పాన్షన్ అవుతుంది ఎల్ఎన్జీ సప్లై పెట్రోనెట్కి అండ్ సెప్టెంబర్ ఎండింగ్ రిజల్ట్ వాస్ వెరీ గుడ్ రిజల్ట్ అన్నారు ఒక విధంగా ఎందుకంటే పోస్ట్ పాండమిక్ అన్లాక్ అవ్వటమే దాదాపు 6000 crores ప్లస్ టర్న్ ఓవర్ చూపించగలిగారు 1000 కోట్ల వరకు ప్రాఫిట్ కూడా చూపించగలిగారు విచ్ ఈస్ లిటరల్లీ 1/3 ఆఫ్ లాస్ట్ ఇయర్స్ ప్రాఫిట్ అనమాట హోల్డ్ అంటాను పెట్రోనెట్ కెన్ గో అప్ టు 325 to 330 ఇన్ నెక్స్ట్ 6 to 7 weeks అని చెప్పేసి అని అంటానండి పిటి లామినేషన్ కూడా ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అండి ఇప్పుడు ఎందుకంటే రీలొకేషన్ చేసిన తర్వాత కూడా ప్లాంట్ అనమాట కంపెనీ హ్యాస్ నౌ స్టెబిలైజ్డ్ అండ్ ఇప్పుడు స్టాక్ కూడా 50 దగ్గర బాగా కన్సాలిడేట్ అవుతుంది బాగా మేబీ ఇక్కడ నుంచి ఒక లార్జ్ మూవ్ అప్ టు 65 to 70 rupees కూడా ఆన్ కార్డ్స్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పేసి అని అంటాను ఓకే అండి రెండు కూడా హోల్డ్ చేయండి పెట్రోనెట్ ఎల్ఎన్జి అండ్ పిటి కూడా అలాగే భరత్ కుమార్ ఫినోలెక్స్ కేబుల్స్ గురించి అడుగుతున్నారు 360 రూపాయల్లో 100 షేర్లు ఉన్నాయి షార్ట్ టర్మ్ కోసం కొన్నారట బాలాగారు ఉంచుకోవచ్చా ఇది ఏదైనా కరెక్షన్ వస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చా డెఫినెట్గా అండి ఇట్స్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ వన్ ఆఫ్ ద సూపర్ బ్రాండ్స్ అండి ఫినోలెక్స్ మన అందరికి తెలిసిందే సో ఫినోలెక్స్ పైప్స్ ఒకటి ఫినోలెక్స్ కేబుల్స్ ఒకటి సో ఫినోలెక్స్ కేబుల్స్ అయినా కానీ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న వాళ్ళు ఉంచవచ్చు డెఫినెట్లీ ఆన్ కరెక్షన్స్ ఫ్రెష్ గా బై చేయదలుచుకున్న వాళ్ళు కూడా బై చేయొచ్చు ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ డెఫినెట్లీ ఇట్స్ బై ఆన్ డిక్లైన్స్ అండ్ కరెంట్లీ హోల్డ్ అండ్ ఆయన మాక్సన్స్ ఫార్మా కొందాం అనుకుంటున్నారు కొనుక్కోవచ్చా ఐ థింక్ ఇట్స్ డన్ రీజనబుల్లీ వెల్ అండి ఇన్ ద లాస్ట్ 3-4 మంత్స్ కూడా అంటే అమంగ్ ద స్మాల్ క్యాప్ ఫార్మా స్టాక్స్ మాక్సన్స్ ఫార్మా కూడా ఇట్ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అంటే వాల్యూమ్స్ తో కూడా బాగా పెరిగింది కాబట్టి మైక్రో క్యాప్ స్టాక్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ఎ బై ఎందుకంటే వీళ్ళకి కూడా దే ఆర్ డీసెంట్ మాలిక్యూల్స్ బోత్ డొమెస్టిక్ అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ సో ఆన్ ఎవ్రీ డిక్లైన్ మేబీ 10-15% కరెక్షన్ కి ఎప్పుడైనా కానీ గురి కావచ్చు అటువంటిప్పుడు కొద్దిగా ఎక్కువ కొనమని చెప్తాను అదర్వైజ్ దే కెన్ స్టార్ట్ బయింగ్ స్ట్రేట్ అవే అలాగే మాధవి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ కొన్నారు 90 రూపాయల్లో లాస్ట్ బుక్ చేయమంటారా కుటుంబరావు గారు మాదిరి కొంచెం అండర్ పెర్ఫార్మర్ గా ఉందండి బట్ డెఫినెట్లీ మనం రిపీటెడ్ గా చెప్తున్నట్టు సపోజ్ ఏదైతే గనక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఇవన్నీ పెరిగితే గనక హిమాద్రి లాంటి స్టాక్స్ కూడా రికవర్ అవుతాయి ఎందుకంటే కోల్ థాట్ లో దే ఆర్ ద నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ అంటే రోడ్ స్పేస్ కానీ ఇలాంటి వాటిలన్నింటిలో కూడా అనమాట సప్లైస్ వర్క్ పెరిగినప్పుడు సప్లైస్ పెరిగినప్పుడు స్టాక్ కెన్ ర్యాలీ బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీక్ గానే ఉందండి అరౌండ్ 40+ లో ట్రేడ్ అవుతుంది బట్ డెఫినెట్లీ ఇట్ కెన్ అటెంప్ట్ 55 to 60 rupees వన్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను రైట్ అండి ఇంకా అసంఖ్యాకమైన మెయిల్స్ మిగిలిపోయే ఉన్నాయి చదవలేకపోతున్నాం రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ 5